सिद्दिपेट जिल्ला कोंडपाक मंडलंलोनी दुद्दड ग्रामंलो बोनाल पंडुगनु गोपीकृष्ण यादव संघं कुलस्तुलु घनंगा निर्वहिंचारु। महिळलु बोनालनु नेत्तिन एत्तुकोनी ग्रामंलोनी प्रधान वीधुलकुंडा डप्पु वाद्यालु मध्य ऊरेगिंचारु। नल्लपोचम्म मुत्यालपोचम्म देवतलकु बोनालु नैवेद्यालनु समर्पिंची मొక్కులు చెల్లించుకున్నారు। ఈ సందర్భంగా యాదవ సంఘం అధ్యక్షులు గుండెల్లి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ముత్యాలపోచమ్మ నల్లపోచమ్మ బోనాలను అమ్మవార్లకు సమర్పించి యాదవ కులస్తులను చల్లగా చూడాలని కోరుకుంటూ గ్రామంలో ఎలాంటి రోగాలు రాకుండా చూడాలని వర్షాలు సమృద్ధిగా పడి పంటలు పండాలని పశుపక్షాదులు పిల్లపాపలు సల్లంగా ఉండాలని గ్రామంలో ఎలాంటి రోగాలు రాకుండా చూడాలని అమ్మవార్లను వేడుకుంటామని తెలిపారు। ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు నూనే కుమార్ యాదవ్ గోపీకృష్ణ యాదవ్ సంఘం ప్రధాన కార్యదర్శి దోమల ఐలయ్య ఉపాధ్యక్షులు మేసం నరసింహులు ఎర్రబోయిన కనకయ్య పెద్దగొల్ల మల్లయ్య కార్యవర్గ సభ్యులు జక్కుల ఓచయ్య యాదవ్ కులస్తులు తదితరులు పాల్గొన్నారు। ఈ రోజు ప్రతి ఏటా జరిగేటువంటి బోనాల మహోత్సవాల భాగంగా ముత్యాల పోచమ్మకు మరియు నల్లపోచమ్మకు శ్రీ గోపీకృష్ణ యాదవ్ సంఘం వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరాలు బోనాలు నిర్వహించడం జరుగుతుంది। అదే విధంగా ఆ అమ్మవార్లు మా యాదవులందరికీ అష్ట ఐశ్వర్యాలు శుభ సంతోషాలు కల్పిస్తున్నారు। ప్రతి ఏటా మా తాతల ముత్తాతల నుంచి కూడా ఇట్టి ఉత్సవాలను జరుపుతున్నాము। ఉత్సవాల్లో భాగంగానే ఈ రోజు కూడా ముత్యాల పోచమ్మకు నల్ల పోచమ్మకు బోనాలు తీయడం జరుగుతుంది। ఇట్టి కార్యక్రమాన్ని మా యాదవ కులస్తులందరూ సోదరి సోదర సోదరుల భావంతోటి ప్రతి సంవత్సరం జరుపుకుంటాము। అమ్మవార్ల కృప మాపై ఎల్లవేళ ఉండాలని చెప్పి మేము యాదవ సంఘం గోపీకృష్ణ యాదవ సంఘం తరపున కోరుకుంటున్నాము। అదే విధంగా ఇట్టి కార్యక్రమాన్ని దుద్దర గ్రామ ప్రజలు కూడా ప్రతి ఏటా ప్రతి కుల సభ్యులు చేసుకుంటారు। ఇట్టి కార్యక్రమం మేము ఎంతో ఆనందంతో ఉత్సాహంతో చేసుకుంటాము। ఆ తల్లుల కృప ఎల్లప్పుడూ మాపై మా గ్రామంపై ఉండాలని నేను కోరుకుంటున్నాను।